Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్పీకర్ తో సాయిరెడ్డి భేటీ. క్లైమాక్స్ లో రఘురామ ఎపిసోడ్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు పైన అనర్హత వేటు అంశం ఢిల్లీలో ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయన పైన అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే పలుమార్లు వైసీపీ నేతలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గని భరత్ మరోసారి స్పీకర్ను కలిశారు. రఘురామ పైన చర్యలు తీసుకోవాలని మరోసారి కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో పార్టీ విప్ భరత్ నేరుగా స్పీకర్ను కలిసి రఘురామరాజు పైన అనర్హత వేటు కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పీకర్కు లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. చర్యలు తీసుకోకపోవడం పైన ఒక విధంగా ప్రశ్నించారు. ఇదే సమయంలో అటు నుంచి రఘురామరాజు సైతం పలుమార్లు లోక్సభ స్పీకర్ను కలిశారు. తాను ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తనపైన అనర్హత వేటు వేయడానికి అవకాశం లేదని రఘురామ ధీమాగా చెబుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న సమావేశాల్లో తనపైన జరిగిన దాడిపైన తొలి రోజునే మాట్లాడే అవకాశం ఇవ్వాలని నేరుగా స్పీకర్ను రఘురామ కోరారు. ఇక ఇప్పుడు స్వయంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు స్పీకర్ను కలిసి తమ వాదన మరోసారి వినిపించారు. నిత్యం సీఎంకు బహిరంగ లేఖలు రాస్తున్న రఘురామరాజు పైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఇక స్పీకర్తో సమావేశం తరువాత కూడా వైసీపీ నేతలు రఘురామరాజు పైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ధీమాగా చెబుతున్నారు. మరి సమావేశాలు ప్రారంభం కావడానికి మరో 10 రోజుల సమయం ఉంది. ఈలోగా వైసీపీ నేతలు కోరుకుంటున్న విధంగా రఘురామ పైన చర్యలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. కానీ రఘురామ ఎపిసోడ్ పైన స్పీకర్కు ఫిర్యాదు చేయడం మినహా ఆయన వ్యాఖ్యలు లేఖలపైన మాత్రం వైసీపీ నేతలు ఎక్కడా స్పందించడం లేదు.